ఓం శాంతం పద్మాసనస్థం శశిధరకుటం పంచవక్ం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం హుతవహం సాంకుశం అమభాగే నానాలంకారయక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ధర్మసందేహాల్లో మరొక ఒకటి రెండు విషయాలు తెలుసుకున్నాం గుడిలోకి వెళ్ళినప్పుడు తీర్థం ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి తీర్థం ప్రసాదం అంటే ఏమిటి ఇవి మనం తెలియకుండానే వెళుతున్నాం తీసుకుంటున్నాం తీర్థం తీసుకోకుంటే ఏమవుతుంది అసలు తీర్థం అంటే ఆ పదానికి అర్థం తరింపజేసేది తీర్థం అని అర్థం ఉదకం చందనం శంఖం చక్రం తులసీదళం తామ్రపాత్రం సాలగ్రామం సాలగ్రామ శిలా అక్కడ ఉంటుంది దానికి అభిషేకం చేస్తారు కాబట్టి సాలగ్రామం ఘంట తర్వాత పురుష మం పురుష సూక్తం కానీ ఇతర మంత్రం కానీ ఆ మంత్రం ఈ తొమ్మిది కలిస్తే దాన్ని తీర్థం అంటారు మంత్రయుక్తంగా స్వామికి ఘంటానాదం చేస్తూ శంఖం ద్వారా అభిషేకిస్తూ చేసినటువంటి చందనం కలిపిన తులసిదళం వేసినటువంటి ఉదకాన్నే మనం తీర్థం అంటున్నాం ఆ తీర్థమే తరింపజేస్తుంది ఎందుకు తీర్థం తీసుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు ఆ తీర్థం తీసుకుంటే దానికి మంత్రం చదువుతారు మంత్రం చదివేప్పుడు కూడా చెప్తారు స్పష్టంగా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఈ మూడు తాపాలు తొలగిపోతాయి అని అందుకే దానికి మనకు సులభంగా అర్థం కావడానికి ఆ తీర్థం ఇచ్చేప్పుడు మూడు మా ఒక మంత్రం చెప్తుంటారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం ఏ దేవుడి పేరు పేరుతో అభిషేకం చేస్తారో పరమశివుడా లేదా పరమేశ్వరుడా విష్ణువా లేదా ఇతర దేవతల ఏ దేవుడైనా సరే ఆ దేవుడి పేరు చెప్పి ఆయన పాదోదకం పావును శుభవాన్ని ఇస్తారు దీంట్లో ప్రధానంగా మూడు లక్షణాలు మూడు అంశాలు మనకు కనబడుతున్నాయి మొదటిది అకాల మృత్యుహరణం అకాలంలో మరణించకూడదు మానవుడు పరిపూర్ణ ఆయుష్ కలిగి జీవించాలి నూట ఇరవై సంవత్సరాల పరిపూర్ణ ఆయుష్ అయితే కనీసం వంద సంవత్సరాలు జీవిస్తే పరిపూర్ణ ఆయుష్ అంటారు శతమానం భవతి అని కాబట్టి వంద సంవత్సరాలు కాకపోయినా మనవాళ్ళు ఇంకొక సడలింపు చిన్నది ఇచ్చారు సహస్ర దర్శనం అని ఎనభై మూడున్నర సంవత్సరాలు ఎనభై మూడు సంవత్సరాలు పైగా జీవిస్తే పరిపూర్ణ ఆయుష్యం ఉన్నట్లు లెక్క అంతేగాని యువకులుగా ఉన్నప్పుడు ప్రాణం పోవడము అనారోగ్యం వల్ల ప్రాణం పోవడం చేస్తే దాన్ని అకాల మృత్యువు అంటారు మనం చూస్తున్నాం ఆక్సిడెంట్ జరగడం అనవసరంగా సెల్ఫీ లిగుతో కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకోవడం కరోనా లాంటి వ్యాధులు వచ్చేసి ప్రాణాలు పోవడం యువకులు కాబట్టి బతకాల్సినటువంటి ఏజ్లో ఇంకా జీవించాల్సినటువంటి ఏజ్లో వయస్సులో ఆ మధ్యలోనే చనిపోవడాన్ని దాన్ని అకాల మృత్యు అంటారు అలాంటి అకాల మృత్యువును కూడా హరింపజేసే శక్తి తీర్థానికి ఉంది అని చెప్తారు అకాల మృత్యు హరణం రెండవది మనకి ఏవైనా జబ్బులు అనుకోకుండా వస్తే సర్వవ్యాధి నివారణం అన్ని వ్యాధులను కూడా నివారించడానికి అంటే తులసి దళం చందనం లాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి భౌతికమైనవి తర్వాత మాంత్రిక శక్తి మంత్రపరమైనటువంటి శక్తి ఉంటుంది అందువల్ల అది సర్వవ్యాధులను పోగొడుతుంది అని చెప్పేసి దాంట్లో చెప్పారు సర్వవ్యాధి నివారణం ఈ రెండు మూడవది ఈ మూడు కూడా మూడు సార్లు ఇవ్వాల్సిందే అకాల నృత్యహరణం అని ఒక ఉద్ధరణితో ఒకసారి తీర్థం రెండవసారి సర్వవ్యాధి నివారణం మూడవసారి ఇచ్చేప్పుడు సమస్త పాప క్షయకరం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా అనిక్షయమైపోవాలి నశించిపోవాలి పాపాలన్నీ పోతే కానీ మానవుడు శుద్ధుడు కాదు భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అప్పుడు పరమాత్మ దగ్గర చేయడానికి సిద్ధమవుతాడు కాబట్టి పాపాలను తిరిగిపోయి మనం పరమాత్మ చేరడానికి సిద్ధం కావాలని చెప్పేసి చివరి ఉదాహరణతో మూడోసారి ఇస్తారు ఇలా మూడు సార్లు తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకునేప్పుడు ఎలా తీసుకోవాలి అనేది కూడా మన ప్రశ్నే మామూలుగా ఈ చెయ్యి ఇలా పెట్టి తీసుకుంటాం ఇలా పెట్టి తీసుకోకూడదు ఈ వేలును వెనక్కి ఉంచాలి చూపుడు వేలు వెనక్కి కొంచి ఈ అంగుళని పైనించి పెట్టాలి ఈ అంగుష్టం పరమాత్మకు చిహ్నం ఈ చూపుడు వేలు జీవాత్మకు చిహ్నం జీవాత్మ ఎప్పుడు పరమాత్మ కింద ఉంటుంది కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మకు సేవకుడుగా దాసుడుగా లేదా ఆయన్ను ఆరాధించేవాడుగా కింద ఉంటాడు ఆరాధించి ఆయనలో స్వామిలో కలుస్తాడు అందుకోసం ఇలా వేలు చేసి తీర్థం తీసుకోవాలి ఆ తీసుకునేప్పుడు కూడా ఒక చుక్క కూడా కింద పడకూడదని చెప్పాడు ఒక అణువు మాత్రం కింద పడక కూడా మహాపాపం వస్తుంది అని చెప్పారు అందుకే ఏం చేయమన్నారంటే మన దగ్గర ఉండేటువంటి జబురమాలు లేకపోతే అంగోస్త్రం పైన వేసుకునేటువంటి కండువానం పూర్వం అందరూ కండువాలు వేసుకునేవాళ్ళు ఇప్పుడు జబుల్లో కర్చీఫ్లు అవి ఉంటాయి లేదా కొంగు ఉంటుంది కనీసం ఆడవాళ్ళకైతే ఆ కొంగు నాలుగు మడతలుగా మడిచేసి ఈ ఎణు చెట్లు పెట్టుకొని దాని చేయి పెట్టి తీర్థం తీసుకుందని చెప్పారు అలా తీసుకోవడం వల్ల తీర్థం పొరపాటున కూడా అటు ఇటు పెట్టేప్పుడో పొరపాటు తీసుకునేప్పుడో తప్పు జరిగితే అటు కింద పడకుండా ఆ వస్త్రం మీదనో చేతి మీదనో పడుతుంది అందువల్ల అలా చేతి కింద చేయి పెట్టేసి తీర్థాన్ని స్వీకరించాలి ఆ స్వీకరించే కూడా పవిత్రమైన మనస్సుతో భగవంతుని యొక్క శక్తిని నేను ఆస్వాదిస్తున్నాను ఆ శక్తి నాలో శక్తిని పెంచాలి అని చెప్పేసి మన ఆ కాలము చేతులైపోవడం సమస్త పాపాలు క్షయం కావడం తర్వాత మనం చేసేటువంటి ఏవైనా సరే వ్యాధులు రోగాలు నొప్పులు ఏమైనా బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం వీటన్నిటి మూలంగా నేను తీసుకుంటానటువంటి భావంతో అతను మతం చదువుతుంటాడు మనం దాన్ని అర్థం చేసుకొని స్వీకరించాలి అలా తీర్థం స్వీకరించినప్పుడు మనం తరింపబడతాము స్పష్టంగా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ప్రదక్షిణ చేసేసి తర్వాత దేవుడి దగ్గర నుండి ఆయన అర్చన చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే హారతిస్తే చూసి వాళ్ళ కత్తుకొని స్వామిని నమస్కరించి తీర్థం తీసుకోవడం దీని పరమార్థం ఇదన్నమాట కాబట్టి భౌతిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి బాటలు వేసేది తీర్థము అలాంటి తీర్థాన్ని పవిత్రంగా స్వీకరించాలి అని చెప్తున్నారు ఇంకా ప్రసాదం అంటే ఏమిటి ప్రసాదం అనే మాటకు ప్రకృష్టమైన సాదం ప్రసాదం అని చెప్పి వాళ్ళు అర్థం చెప్పారు కానీ కాదు మనం కట్మిండా తినడం కోసం కాదు ప్రసాదం ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం ప్రసాదం అనేది ఒక గుణం గుణం అంటే ఏంటంటే మంచి ప్రసన్నమైనటువంటి మనస్సు కలగడానికి ప్రసాదం దోహదం చేస్తుంది ఒకటి రెండవది ప్రసాదం అంటే అనుగ్రహం కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది అందువల్ల తీర్థానంతరం ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం కూడా తీసుకుంటాం తీసుకొని వస్తాం కొంతమంది తీర్థం తీసుకొని తలకు రాసుకోవడం ఒంటికి రాసుకోవడం ఏదో చేస్తుంటారు మిగిలిన తీర్థాన్ని అలా కాకుండా ఆ తీర్థాన్ని స్వీకరించి తర్వాత సరే సిరస్ మీద రాసుకోవడం అనేది మనకు సహస్రానుల పరమాత్మను అడిగిన వాళ్ళు అక్కడ రాసుకోవాలని చెప్పి రాసుకుంటారు కానీ అలా కాకుండా చేయి కడుక్కుంటే ఇంకా మంచిది విశేషమైంది ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కింద కింద పెట్టి అక్కడ పెట్టిన దానికంటే శుభ్రంగా చేయి కడుక్కోవడం తీర్థం తీసుకున్న అనంతరం చేయడం ఇంకా మంచిది ఇలా తీర్థప్రసాదాలు తీసుకున్నట్టయితే స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పి మనకు స్పష్టంగా చెప్పేదాన్ని దాంట్లో శంఖం చక్రం ఇవన్నీ వస్తాయి కాబట్టి అన్నీ అక్కడ పరమాత్మ దగ్గర ఉన్నవన్నీ కూడా మనకు మన జీవితాన్ని పనికి వచ్చేట అంశాలే ఆ అంశాలే రూపమే సారమే తీర్థం అని చెప్పేసి ఆయన ఆయన అనుగ్రహమే ప్రసాదం అని చెప్పేసి భావించి తీసుకొని అక్కడ కా చెప్పు కూర్చొని బయటకు వచ్చేస్తాం ఇది తీర్థప్రసాదాల యొక్క అంతరార్థం తర్వాత దాన్ని పోయింది మంచిదా కాదా అని కొంతమంది అడుగుతుంటారు శిరస్సు మీద కాకి తనడం అనేది సరైనది కాదు అని సరే నిజానికి ఏంటంటే పశుపక్షాదులన్నీ కూడా అడవులో నివసిస్తాయి మానవజాతి పెరిగిన పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తున్నారంటే అడవుల్లో కొట్టేసేసి వీళ్ళు వాళ్ళ నివాసాలు ఏర్పరచుకుంటారు దానివల్ల అవన్నీ పక్షులని కూడా ఊళ్ళలోకి వస్తాయి కొన్ని పక్షులు ఇంట్లోకి వస్తే కూడా మంచిది కాదు గబ్బిలం లాంటి పక్షులు ఇంట్లోకి వస్తే కూడా దానికి శాంతి చేస్తారు అలాగే కాకి శిరస్సు మీద తనిపోతే కూడా ఇది తల మీదంతా ఎందుకు పనికిరాదు రాదు అని చెప్పి అన్నప్పుడు మనకు శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి మూలాధారం మణిపూరం అనాహతం విశుద్ధం ఆజ్ఞ తర్వాత సహస్రానం అని చెప్పేసి చక్రాలు ఉంటాయి ఇలాంటి షట్చక్రాల్లో సహస్రాహార చక్రంలో పరమాత్మ స్థితుడై ఉంటాడు నివ నివసిస్తుంటాడు అసలు నిజానికి మాడు అంటారు దీన్ని మనం మాడు అంటే రెండు భాగాలు కలిపేది తల భాగం రెండు కలిపేటువంటి భాగాన్ని చిన్నప్పుడు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుంది చి శిశువుగా పుట్టినప్పుడు తలను చూసినట్టయితే కదులుతూ ఉంటుంది అప్పుడు చర్మం మాత్రం ఉంటుంది అవి రెండు తర్వాత నెమ్మదిగా కదులుస్తాయి ఏదైనా సరే అది ఆ సహస్ర స్థానంలో లేదా తల మీద కాకి తన్నితే అది మంచిది కాదు చెడు అని చెప్తున్నారు వెంటనే తల స్నానం చేసేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళేసి దైవదర్శనం చేసుకొని దానికి సంబంధించిన శాంతి ఆ సమయం నక్షత్రం దాన్ని బట్టి ఆ శాంతి చేసుకోమని చెప్తున్నారు లేదా రుద్రాభిషేకం చేయమన్నారు ఎందుకు అంటే కాకి యమదేవతకు సంకేతం చిహ్నం కాబట్టి యమదేవత మన నెత్తి మీద తగిలిందంటే మనకు దగ్గ ముచు ఆసనమైంది అనే ఒక సూచన వస్తుంది అందుకోసం అలా కాకుండా ఆ దోషం పోవడానికి యముడి దోషం కూడా తొలగడానికి యముడికి భయ యముడు ఎవరికి భయపడతారంటే శివుడికి భయపడతారు రుద్రుడికి మార్కండేయుడు తన ప్రాణం పోయే సమయంలో వెళ్ళి ఆ లింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు ఆయనకు దీర్ఘాయుష్ణుడు ప్రసాదిస్తాడు కాబట్టి రుద్రాభిషేకం చేసుకుంటే ఆ కాకిదన్న దోషం ఒకవేళ తినా కూడా ఆ దోషం పోతుంది అయితే తప్పకుండా చేయాలి ఇంకా దానికి కొళ్ళకు ఏముంటుందో తెలియదు ఆ విషయం కనుక తలలోకి ఎక్కితే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది ఇలా భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా కూడా కాకి తన్నప్పుడు తల మీద తప్పకుండా శిరస్నానం చేయడం దేవుడిని దేవుని దైవ దర్శనం చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం ఇంకా ఏమైనా శాంతి లాంటివి చేయాల్సి ఉంటే అవి కూడా కర్మ కూడా చేసుకొని మనం మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా ఆ దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయని చెప్పేసి మనవాళ్ళు చెప్పారు ఇలా మనం ఏది చేసినా సరే సందేహం ఉన్నప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని కార్యక్రమాలు చేసుకున్నట్టయితే ప్రసన్నంగా సంతోషంగా జీవిస్తాం అనందంగా జీవించి చివరకు పరమాత్మ లీనం అవుతాం స్వస్తి